టెస్ట్ సిరీస్ గురించి వచ్చినట్లయితే దీంట్లో 15 టెస్ట్లు మీకు ఉండడం జరుగుతుంది. ఒక మాక్ టెస్ట్ ఇచ్చాను ఫ్రీగా, అది రాయండి, నచ్చితే మీరు మిగతా టెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. సో ప్రతి టెస్ట్ 3 టైమ్స్ రాసుకోవచ్చు, ఫీజు 160 రూపీస్ ఉంటుంది. ఈ 15 మాక్ టెస్ట్లతో పాటుగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. 2000 ప్రీవియస్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఉంటుంది. 130+ అంటే 150 లెక్కలు చెప్పాను, 150 ఫిజిక్స్ లో అడిగినటువంటి లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ లో మీరు మొబైల్ లో డెస్క్టాప్ లో రాసుకోవచ్చు, మీకు డౌట్ ఉంటే ఈ కింది నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసినట్లయితే చేసేటువంటి నికర బలం ఏమవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఒక వస్తువు ఉందంట, వస్తువు పైన ఈ డైరెక్షన్ లో ఎఫ్ అనేటువంటి బలం పనిచేస్తే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ ఎఫ్ అనేటువంటి ఒక బలం పనిచేస్తుందంట. అప్పుడు ఏమైతుంది, రెండు బలాలు సమానంగా ఉండడం వల్ల వస్తువులో ఎలాంటి చలనం ఉండదు, అంటే అక్కడ జరిగేటువంటి నికర బలం ఏమైతుంది, జీరో, శూన్యం అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ లిథియం నైట్రేట్ యొక్క సమీకరణం. లిథియం నైట్రేట్ యొక్క సమీకరణం ఏంటి, Li3N అనేటువంటిది లిథియం నైట్రేట్ యొక్క సమీకరణము. దీంతో పాటు మీకు ఇంతకుముందుకి ఏం అడిగారంటే జిప్సం యొక్క ఫార్ములా అడిగాడు. జిప్సం యొక్క ఫార్ములా ఏంటని అడిగాడు. కాల్షియం ఆక్సైడ్ అడిగాడు, కాల్షియం కార్బోనేట్ అడిగాడు, ఈవెన్ సోడియం క్లోరైడ్ కూడా మనకు ప్రీవియస్ లో అడిగాడు. అండ్ అదే విధంగా కాపర్ సల్ఫేట్ అడిగాడు, కాపర్ సల్ఫేట్ అడిగాడు, కాపర్ సల్ఫేట్ రంగు అడిగాడు మనకు ప్రీవియస్ లో. అండ్ ఈ కాటయాన్ ఆనయాన్ గురించి కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎక్కడో లేవు, 8th క్లాస్, ఓకేనా, 8th టు 10th క్లాస్ మధ్య ఉన్నటువంటి మీరు కెమిస్ట్రీ చదివితే అక్కడ ఉండేటువంటి వాటిని మీరు రాసుకోండి. ఫర్ సపోజ్ మీకు జిప్సం తో పాటు ఇంకేం అడుగుతాడంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క సమీకరణం ఏంటి, ఈ విధంగా మనకు అడగడం జరిగింది. ఒకసారి చూసుకోండి వీటిని. నెక్స్ట్ 25 కిలోల బరువైన ఒక వస్తువు 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏకరీతి త్వరణంతో కదులుతూ ఉన్నట్లయితే ఆ వస్తువు యొక్క వినియోగ బలం ఎంత అని అడిగాడు. సో బలానికి ఫార్ములా ఏంటి, ఫోర్స్ కు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని రాస్తాం. ఎమ్ అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్. ఇక్కడ మాస్ ఎంత అంటే ద్రవ్యరాశి ఎంత, 25 కేజీ. యాక్సలరేషన్ ఎంత, 8 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది అనమాట. 25 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది, 200. మనం ఫోర్స్ ఎప్పుడు కూడా ఎలా ఏ ప్రమాణాల్లో చెప్తాం, న్యూటన్లలో చెప్తాం, కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి 200 న్యూటన్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ అనే మూలకం పూర్తిగా నిండినటువంటి రెండు కక్షలు ఉంటాయి. ఏ మూలకంలో రెండు నిండినటువంటి కక్షలు ఉంటాయి, నియాన్ లో మనకు ఉండడం జరుగుతుంది. 10th క్లాస్ లో మీకు మూలకాల వర్గీకరణ, ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటుంది, మూలకాల వర్గీకరణ, ఓకేనా. దీనికన్నా ముందు మీకు పరమాణువు లేదా అణువు అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది, అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది, పరమాణు నిర్మాణం అని. ఆ దాంట్లో మీకు పరమాణువులు ఏ విధంగా ఏర్పడతాయి, వివిధ శాస్త్రవేత్తలు పరమాణువులు ఏ విధంగా ఏర్పడతాయి అని చెప్పారు. దాంతోపాటు ఇక్కడ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఈ ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లను ఏ విధంగా నింపడం జరుగుతుంది, ఎలక్ట్రాన్ నింపేటప్పుడు ఆ బో నియమం, హోండ్ నియమం, ఓకేనా, పౌలీవర్జ్ నియమం అని 3 నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఏ విధంగా నించాలి, అండ్ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ప్రకారము ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటువంటి దాన్ని మనం నింపడం జరుగుతుంది అనమాట, ఈ కక్షలని. సో ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్లో ఉన్నాయి, ఒకసారి చూడండి, లేదా నేను ప్లేలిస్ట్ లో చేశాను వీడియో, ఆ వీడియోనైనా చూడండి. నెక్స్ట్ భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత, ఇదే క్వశ్చన్ 20 టైమ్స్ అడిగాడు సార్, 20 టైమ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏఎల్పిలో వచ్చింది, జేఈలో వచ్చింది, గ్రూప్ డీలో వచ్చింది, అండ్ రీసెంట్ గా ఇంతకు ముందుకు జరిగినటువంటి ఎన్టీపీసీ లో కూడా మనకు రావడం జరిగింది. రైల్వేలో జరిగిన ప్రతి ఎగ్జామ్ లో కూడా అడిగినటువంటి బిట్ ఇది. భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత, ఎంత, 6 × 10⁴ కేజీ, 6 × 10⁴ కేజీ అనేటువంటిది రైట్ ఆన్సర్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాష్ అనేటువంటిది ఒక క్షార లోహము. సో డాష్ ఇస్ ఆల్సో ఏ ఆల్కాలి మెటల్ అని అడిగాడు. ఆల్కాలి మెటల్, ఆల్కాలి మెటల్ అంటే ఫస్ట్ గ్రూప్, ఆల్కాలి ఎర్త్ మెటల్స్ అంటే సెకండ్ గ్రూప్. మనకు ఆల్కాలి మెటల్ ఏదైనా అడిగారు. సో ఆల్కాలి మెటల్ అన్న క్షారలోహం అన్న ఒకటే. ఇవేవే ఉంటాయి, లిథియము, సోడియం, పొటాషియం, రుబీడియం, ఓకే, నెక్స్ట్ సీజియం, ఫ్రాన్షియం, ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాము, క్షారలోహాలు, లేదా వీటిని ఏమంటాం మనము, మొదటి గ్రూప్ మూలకాలు లేదా ఆల్కాలి మెటల్స్ అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్లలో అల్యూమినియం కాదు, మ్యాంగనీస్ కాదు, మెగ్నీషియం కాదు, ఆటోమేటిక్ గా సోడియం అనేటువంటిది రైట్ ఆన్సర్. ఒకసారి పీరియాడిక్ టేబుల్ పైన నేను 3 వీడియోలు చేశాను, కంపల్సరీ 3 వీడియోలు ఎవరైతే చూస్తారో వాళ్ళకి 1 మార్క్ అయితే ఈజీగా మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈజీ అంటే ఈజియెస్ట్ 1 మార్క్ ఇది, ఓకే. సో ఆ వీడియోస్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి చూడండి, లేదంటే పీరియాడిక్ టేబుల్ క్లాస్ అని డిస్క్రిప్షన్ లో వీడియో కూడా ఉంది చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
భారతదేశంలోని డాష్ ని సాధారణంగా టైడల్ అడవులు అని పిలుస్తారు. సో భారతదేశంలోని చిత్తడి నేలలను మనము టైడల్ అడవులు అని పిలుస్తాం అన్నమాట, టైడల్ అడవులు. నెక్స్ట్, ఈథేన్ లో ప్రతి కార్బన్ పరమాణువు ఎన్ని పరమాణువులతో బంధం ఏర్పరుస్తుంది? సో ఒక పరమాణువు, రెండు పరమాణువులు, ఐదు పరమాణువులు, నాలుగు పరమాణువులు, మూడు పరమాణువులు అనే విధంగా ఆప్షన్లు ఉంటాయి. సో ఫస్ట్ ఈథేన్ యొక్క ఫార్ములా రావాలి. ఈథేన్ యొక్క ఫార్ములా ఏంటి? C2H6. ఇది ఎక్కడుంది? 10th క్లాస్ లో కర్బన సమ్మేళనాలు, కర్బన సమ్మేళనాలు, ఓకే, కార్బన సమ్మేళనాలు, ఓకేనా? సో కార్బన్ కాంపోనెంట్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది. ఎన్సీఆర్టీ వాళ్ళైతే కార్బన్ కాంపోనెంట్స్ ఉంటుంది 10th క్లాస్ ఎన్సీఆర్టీ లో. తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో అయితే 10వ తరగతిలో కార్బన సమ్మేళనాలు లెసన్ ఉంటుంది. దాంట్లో ఈ యొక్క కార్బన్ యొక్క సమ్మేళనాలు ఏ విధంగా ఏర్పడతాయి, కార్బన్ ఎన్ని రకాలైనటువంటి బంధాలు ఏర్పరుస్తుంది, కార్బన్ వల్ల అంటే ఎన్ని కొత్త కొత్త పదార్థాలు ఏర్పడతాయి, ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ C2H6 లో ఒక్కొక్క పరమాణు ఎన్ని బంధాలు ఏర్పరుస్తుంది, దీని యొక్క మనము అటామిక్ స్ట్రక్చర్ రాసినట్లయితే కార్బన్ కార్బన్ ఒక బంధం ఉంటుంది, అదేవిధంగా సో ఆరు హైడ్రోజన్ కదా, HHH. సో ఈ విధంగా ఒక్కొక్క కార్బన్ ఎన్ని బంధాలు ఏర్పరుస్తుంది? 1, 2, 3, 4. సో ప్రతి కార్బన్ కూడా ఎన్ని పరమాణువులతో మనకు బంధాలు ఏర్పరుస్తుంది అంటే ఈథేన్ లో మనకు 4 పరమాణువులతో బంధాలు అనేటువంటి దాన్ని ఏర్పరచడం జరుగుతుంది ఈథేన్ లో. మళ్ళీ ఇంకొక మూలం అడుగుతాడు, బెంజిన్ అడుగుతాడు కొన్నిసార్లు. సో బెంజిన్ లో ఎన్ని రకాలైనటువంటి హైడ్రోజన్లు ఉన్నాయని అడగొచ్చు, లేదంటే బెంజిన్ లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయని కూడా మనకు అడగొచ్చు అనమాట, అవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫతేపూర్ సిక్రి లేదా సిటీ ఆఫ్ విక్టరీ రాజధానిగా 12 సంవత్సరాల పాటు పాలన చేసినటువంటి చక్రవర్తి ఎవరు అని అడిగారు, ఎవరు అంటే అక్బర్. ఓకే, నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్లు చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి ఆ ఏరియాని. 10 కేజీల ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక సైకిల్ 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే దాని యొక్క గతిశక్తి ఫార్ములా. సో గతిశక్తి అంటే మనకు కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటాం గతిశక్తి. దాని సూత్రం ఏంటి? ½mv² ఎం అంటే మాస్, ద్రవ్యరాశి. హాఫ్ ద్రవ్యరాశి ఎంత? 10 కేజీలు. ఎంత వేగంతో వెళ్తుంది? 20 మీటర్ పర్ 20 సెకండ్ అంటే 20 × 20. సో ఇది 2×2 5 కొట్టేస్తాం, 20,400. 400 × 5 అంటే ఎంత వస్తుంది? 2000 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, 2000 జౌల్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్. గతిశక్తిని మనం ఎప్పుడు కూడా జౌల్స్లలో కొలుస్తాం. నెక్స్ట్, విద్యుత్ బల్బుల ఫిలమెంట్ తయారీలో ఉపయోగించే లోహం ఏది? అందరికి తెలిసిందే, రైట్ ఆన్సర్ వచ్చేసి టంగ్స్టన్. ఇది 6th క్లాస్ సెషన్ లో కూడా ఉంది మీకు, థామస్ అల్వా ఎడిసన్ గురించి కూడా ఉంటుంది. థామస్ అల్వా ఎడిసన్ ముందుగా టంగ్స్టన్ కన్నా ముందు ఏ వాటిని ఉపయోగించాడు అనేటువంటిది కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. కౌటిల్యుని అర్థశాస్త్రం మనకు డాష్ పాలన గురించిన సమాచారాన్ని అందిస్తుంది. అర్థశాస్త్రం ఏదైతే ఉందో కౌటిల్యుడు రచించింది, దాంట్లో ఏ రాజుల గురించి పాలన గురించి మాట్లాడారని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మౌర్యుల పాలన గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, దుర్గా పూజ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ప్రధాన పండుగ అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. ఓకే, దుర్గా పూజ మనకు ఫేమస్ ఎక్కడ? పశ్చిమ బెంగాల్. తెలంగాణ బతుకమ్మ అంటాం కదా, అలా కొన్ని స్టేట్స్ కి కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉంటాయి, ఓనం ఉంది కదా అలా. సో దానిపైన నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. దుర్గా పూజ అయితే పశ్చిమ బెంగాల్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, బేరియం క్లోరైడ్ తో సోడియం సల్ఫేట్ అనేటువంటి చర్య జరిగినప్పుడు జరిగేటువంటి చర్య ఏంటి అని అడిగారు. ఇది 10th క్లాస్ లో మీకు మూలకాల యొక్క అంటే ఏవైతే ఉంటాయి రసాయన సమీకరణాలని ఒక లెసన్ ఉంటుంది. ఓకేనా, రసాయన సమీకరణాలని ఒక లెసన్ ఉంటుంది. ఓకేనా, ఆ లెసన్ అయితే చూడండి. సో దాంట్లో మీకు ఈ యొక్క ద్విసంయోగం అంటే ఏంటి, ఏక సంయోగం అంటే ఏంటి, స్థానభ్రంశం అంటే ఏంటి, వియోగం అంటే ఏంటి, ఓకేనా, ద్వంద్వ వియోగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఉండడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తుడు? బేరియం క్లోరైడ్ అన్నాడు, BaCl2, బేరియం క్లోరైడ్. ఇది ఏం చేస్తుంది? సోడియం సల్ఫేట్ తో అన్నాడు, Na2SO4, దీంతో చర్య నొందిందంట. చర్య నొందితే మనకి ఏమైంది? జరిగినప్పుడు ఏ రకమైనటువంటి చర్య జరిగింది అని అడిగారు. ఏ చర్య జరుగుతుంది? ద్విస్థానభ్రంశ చర్య. స్థానభ్రంశం ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ మనకు బేరియం సల్ఫేట్ ఏర్పడుతుంది, ప్లస్ మనకి ఏమవుతుంది? సోడియం, ఓకే, క్లోరైడ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది, 2NaCl. ఓకే, సోడియం క్లోరైడ్ ఏర్పడ, అంటే ఇక్కడ ఉన్నటువంటి SO4 ఇక్కడ రావడం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి క్లోరైడ్ ఇక్కడ వెళ్తుంది. అంటే ఇక్కడ ఎన్ని ప్లేసులు మారినాయి? సో ఇది ఇక్కడ రావడం 1, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే 2, అంటే ద్విస్థానభ్రంశ చర్య అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో డిపెండ్ అపాన్ ఆప్షన్ మనం రైట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, డాష్ అనేటువంటివి కణ విభజనను ప్రోత్సహిస్తాయి. సైటోకైనిన్లు, ఆక్సిన్లు, అప్సిస్కామ్లం, జిబ్బర్లిన్ అని ఇవ్వడం జరిగింది. ఏవైతే సైటోకైనిన్స్ ఉన్నాయో అవి కణ విభజనను ప్రోత్సహిస్తాయి. బయాలజీలో మొక్కలు అనేటువంటి చాప్టర్ ఉంటుంది మీకు, ఓకేనా, సో ఆ లెసన్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేటువంటి హార్మోన్స్ అనే ఒక లెసన్ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చినటువంటి బిట్ అనమాట, ఇది 8th లేదా 9th లో ఉంటుంది. నెక్స్ట్, గ్రే రెవల్యూషన్, బూడిద విప్లవం, దీనికి సంబంధించినటువంటిది, ఎరువులకు సంబంధించినటువంటిది, ఈజీ బిట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పీరియాడిక్ టేబుల్ పైన సెకండ్ క్వశ్చన్ మీకు చెప్పడం. ఆధునిక ఆవర్తన పట్టికలో
డాష్ మరియు డాష్ పీరియడ్లలో లాంథనైట్స్ మరియు ఆక్టనైట్స్ ఉంటాయని అడిగాడు. ఎక్కడెక్కడ? ఆరవ పీరియడ్, ఏడవ పీరియడ్లో. ఆరవ పీరియడ్లో అయితే లాంథనైట్స్ ఉంటాయి, ఏడవ పీరియడ్లో అయితే మనకు ఆక్టినైట్స్ ఉంటాయన్నమాట. వీటిని మనము 4F 5F మూలకాలను కూడా మనం పిలవడం జరుగుతుంది. పీరియాడిక్ టేబుల్ పైన చెప్పాను కదా మూడు వీడియోస్ ఉన్నాయి, మూడు వీడియోస్ చూస్తే 1 మార్క్ మీకు ఈజీగా గెట్ అన్ అయిపోతారు మీరు. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ప్రతిపాదకుడు మరియు ప్రచారకర్త ఎవరు అని అడిగారు. ఎవరు అంటే శ్రీ శ్రీ రవిశంకర్ గారు. నెక్స్ట్, చలన సంయోగతను ప్రదర్శించేవి, చలన సంయోగతను ప్రదర్శించేవి ఏవి? పరివర్తన మూలకాలు. ఓకేనా? నెక్స్ట్, ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్ ను ఎక్కడ మనం నిల్వ ఉంచుతామని అడిగారు. తెల్ల ఫాస్ఫరస్ ఎక్కడ ఉంచుతాము? నీటిలో నిల్వ ఉంచడం జరుగుతుంది, తెల్ల ఫాస్ఫరస్. ఓకే, నెక్స్ట్, సాధారణంగా ఆడిటోరియంలో వచ్చేటువంటి కంపన ధ్వనులు ఏవైతే రీసౌండ్స్ ఉన్నాయో వాటిని తగ్గించడం కొరకు పైకప్పుకు మరియు గోడలకు ఏ విధమైనటువంటి వాటిని ఉపయోగిస్తారని అడిగారు. ఏ విధమైనటువంటి వాటిని అంటే ఫైబర్ బోర్డ్స్, ఫైబర్ బోర్డ్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఫైబర్ బోర్డ్స్. నెక్స్ట్, డాష్ లో వ్యాపనం చాలా వేగంగా జరుగుతుంది. వ్యాపనం అంటే ఏంటంటే గాలి, వ్యాపనం అంటే స్పీడ్ గా స్ప్రెడ్ అవుట్ అవడం అనమాట. సో దేంట్లో జరుగుతుంది? వాయువులలో జరుగుతుంది ఎక్కువగా. ఓకేనా? ఏదైనా మీరు సెంటు కొడతారు కదా, సో సెంటు ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు కొడితే మీకు తెలుస్తుంది ఏది ఫాస్టెస్ట్ వెళ్తుంది, ఏది? వాయువులలో. నెక్స్ట్, బుద్ధగయ అనేటువంటిది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? సో ఈ బోధ్గయ అనేటువంటిది మనకి ఎక్కడ ఉందంటే బీహార్ లో ఉండడం జరిగింది. సో ఇది మీరు జనరల్ సైన్స్ బిట్ అన్నా అనుకోండి, లేదంటే మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉంటాయన్నమాట, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, దాంట్లో కూడా మనకు బోధ్గయ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో పెరుగుదల లేదా తగ్గుదల ఎత్తులో ఏది ఉంటుంది అని అడిగారు. ఏది అంటే స్థితి శక్తి. స్థితి శక్తికి సమీకరణం ఏంటి? దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh. సో ఇది ఎత్తు పెరుగుదల తగ్గుదల పైన ఈ యొక్క స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీనిపైన ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, చూపిస్తాను ఈ వీడియోలో. వన్ ఇండియన్ గర్ల్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడిగారు. వన్ ఇండియన్ గర్ల్ పుస్తకాన్ని రచించింది చేతన్ భగత్. ఈయన రాసినటువంటి ఇంకో పుస్తకం ఏంటంటే టూ స్టేట్స్, అండ్ ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. చేతన్ భగత్ అని సెర్చ్ చేసి ఆయన ఎన్ని పుస్తకాలు రాస్తే అవన్నీ గుర్తుంచుకోండి, అడిగాడు ప్రీవియస్ లో. ఒక థర్మోప్లాస్టిక్ పాలిమర్ కానిది అని అడిగారు. థర్మోప్లాస్టిక్ పాలిమర్ కానిది ఏదంటే బెక్లైట్. థర్మోప్లాస్టిక్ పాలిమర్ కానిది బెక్లైట్. మీకు ఎయిత్ క్లాస్ లో దారాలు అనేటువంటి లెసన్ ఉంటుంది అనమాట. సో దారాలు అనేటువంటి లెసన్ లో ఈ పాలిమర్స్ గురించి ఉంటుంది, ఒకసారి చూడండి ఎయిత్ క్లాస్ సైన్స్ బుక్. నెక్స్ట్, ఒక వస్తువు సమయం సమాన సమయాల్లో అసమాన దూరాలు, ఇది ఏం చేస్తుందంట? సమాన టైం గ్యాప్స్ అంట, కానీ అసమాన దూరాలు కవర్ చేస్తుందంట. అంటే ఇది ఏ రకమైనటువంటి చలనంలో ఉంటుంది? అసమ చలనం. ఓకేనా? నాన్ యూనిఫామ్ మోషన్ లో ఉండడం జరుగుతుంది అసమ చలనం. నేను ఆల్రెడీ చలనం అనేటువంటి టాపిక్, మోషన్ ఏదైతే ఉందో దీనిపైన మొత్తం కంప్లీట్ గా 6 వీడియోస్ చేశాను. ఈ 6 వీడియోస్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ ఏదైతే ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయో వాటిని తెలుగులో కన్వర్ట్ చేసి మరీ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ ఎన్సీఆర్టీలో ఎవరైతే చదవాలనుకుంటారో ఈ యొక్క మోషన్ అనేటువంటి టాపిక్ 9th క్లాస్ లో ఉంటుంది. సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ చదవాల్సి ఉంటుంది, లేదా నా వీడియోలు చూసి సరిపోతుంది. ఓకే, సారీ, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్, కాశీ మరియు బాక్సర్ యుద్ధాలు డాష్ పై ఆంగ్ల పాలనను స్థాపించాయి, ఇక్కడ బెంగాల్ పైన. ఓకేనా? ప్లాసీ బాక్సర్ యుద్ధాలు దేని గురించి? బెంగాల్ గురించి. నెక్స్ట్, స్వాతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఎవరు? ఎవరు? షణ్ముగం చెట్టి, షణ్ముగం చెట్టి. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పాను కదా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, అంటే స్థితి శక్తి ఈక్వల్ టు mgh. ఇది ఏదైతే పొటెన్షియల్ ఎనర్జీ ఉందో ఎత్తు పైన డిపెండ్ అవుతుంది అని చెప్పాను కదా, ఆ పాయింట్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటి క్వశ్చన్ అంటే, క్రింద ఇవ్వబడిన ఏ సందర్భాల్లో వ్యక్తి యొక్క గరిష్ట స్థితి శక్తి కలిగి ఉంటాడని అడిగాడు. అంటే ఒక పర్సన్ నేల మీద కూర్చొని ఉన్నప్పుడు ఎక్కువ స్థితి శక్తి కలిగి ఉంటాడా, మిద్దె పైన కూర్చొని ఉన్నప్పుడు ఎక్కువ స్థితి శక్తి కలిగి ఉంటాడా, కుర్చీ మీద ఉన్నప్పుడు ఎక్కువ స్థితి శక్తి కలిగి ఉంటాడా, టేబుల్ పైన ఉన్నప్పుడు ఎక్కువ స్థితి శక్తి కలిగి ఉంటాడా అని అడిగాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి మిద్దె, అంటే హౌస్ పైన ఉన్నప్పుడు ఎక్కువ గతి శక్తిని కలిగి ఉంటాడు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఆలోచించండి, ఎంజీ అనేటువంటి దాన్ని పక్కకెడితే హెచ్ అనేటువంటిది ఇక్కడ వేరియబుల్. ఫర్ సపోజ్ నేల మీద అంటే హెచ్ వాల్యూ 0, అంటే ఇది మొత్తం కూడా 0 అయిపోతుంది, దీని వాల్యూ మనకి ఎక్కువగా ఉండదు. నెక్స్ట్, ఒకవేళ కుర్చీ అన్నాం అనుకో, కుర్చీ అనేది కొద్ది హైట్ ఉంటుంది, కుర్చీ కన్నా టేబుల్ హైట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 2 ఉంది అనుకోండి, 3 అనుకోండి, 3తో ఇంటూ చేసినప్పుడు దీని వాల్యూ పెరుగుతుందా, 2తో ఇంటూ చేసినప్పుడు దీని వాల్యూ పెరుగుతుందా? సో 3తో ఇంటూ చేసినప్పుడే కదా. సో ఈ టేబుల్ కన్నా హైట్ ఏముంది? మనకు హౌస్ ఉంది, హౌస్ హైట్ ఎక్కువ. సో హౌస్ హైట్ తో ఇంటూ చేసినప్పుడు ఈ వాల్యూ పెరుగుతుంది. అంటే స్థితి శక్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే మనం హైట్ పెరిగే కొద్ది దీని స్థితి శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు? కూర్చొని ఉన్నప్పుడు, మళ్ళీ గాలిలో ఉన్నప్పుడు కాదు, మళ్ళీ అది అది వేరే వర్షన్. ఓకే, నెక్స్ట్, జంతువులలో డాష్ బహుశా అతిపెద్ద జంతుజాల సమూహం, ఏది? ఆర్థోపోడా.
ఒకసారి జంతువుల వర్గీకరణ ఉంటుంది, నైన్త్ లో లేదా ఎయిత్ లో ఒకసారి చూడండి జంతువుల వర్గీకరణ. సో ఆర్థ్రోపోడా, నెమటోడా, అనిలిడా, మొలస్కా, సో ఇలా కొన్ని జంతు సమూహాలు ఉంటాయి, వృక్ష సమూహాలు ఉంటాయి, వాటి యొక్క ఏమంటారు విభజనను ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్, ఈ క్రింది నగరాలలో ఇస్రో ఒకే మిషన్ లో 31 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఏ నగరం నుంచి? శ్రీహరికోట. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి మనకు 31 ఉపగ్రహాలను అయితే పంపించడం జరిగింది. ఇది యాక్చువల్ గా మళ్ళీ అడగరు, కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇస్రో గురించి ఏదైనా న్యూస్ ఉన్నట్లయితే, అంటే ఇస్రో లేటెస్ట్ గా ఏదైతే 2020 జాన్ నుంచి ఇప్పటి వరకు ఏవైతే రాకెట్ ప్రయోగాలు చేసినాయో, అండ్ రాకెట్ల పేర్లు అండ్ రాకెట్లకు సంబంధించినటువంటి బేసిక్ అంశాలు కూడా మీరు గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. గిర్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. డైరెక్ట్ బిట్టు. ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదు రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 టెస్ట్లు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ మీరు 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలు అడిగినటువంటి ఇంపార్టెంట్ జీఎస్జీకే బిట్స్ హ్యాండ్ రైటెడ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో, 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రైటెడ్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.